హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శాంతి కృష్ణ గైస్ ఈ రోజు ఇంకొక జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో సో ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి సో గైస్ ఈ రోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీ నుండి సో గైస్ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఇది నౌకరీలో వెరీ రీసెంట్ గా పోస్ట్ చేసిన రిక్వైర్మెంట్ మాట ఇంకా జాబ్ టైటిల్ చూసుకుంటే ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ ఇంటర్నల్ గా జాబ్ డెసిగ్నేషన్ వచ్చేసి అసోసియేట్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ అని చెప్పేసి మనకి డెసిగ్నేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత సో వీళ్ళు వచ్చేసి మనకి మెగా వాకిన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు గైస్ హైదరాబాద్ మనకి కొండాపూర్ లొకేషన్ ఈ టెలిపెర్ఫామెన్స్ కంపెనీలో మీకు వాకిన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట డేట్ అండ్ టైం వచ్చేసరికి సిక్స్త్ డిసెంబర్ టు ఫిఫ్టీన్త్ డిసెంబర్ లెవెన్ ఏఎం టు త్రీ పిఎం ఈ వాకిన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో ఇంకా మనకి చాలా టైం అయితే ఉంది కాబట్టి ఎలిజిబుల్ అయిన వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఓపెనింగ్స్ వచ్చేసరికి హండ్రెడ్ అండ్ మెన్షన్ చేశారు సో ఇంకా సూపర్ ఆపర్చునిటీ గైస్ అండ్ ఇక్కడ మీకు హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇంకా ఈ అసోసియేట్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ గా మీరు చేయాల్సిన వర్క్ ఎలాగుంటుంది అంటే సో ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి టెక్నికల్ గా మీరు సపోర్ట్ కానీ అసిస్టెన్స్ కానీ ప్రొవైడ్ చేయాల్సింది ఉంటుంది అనమాట అండ్ మోర్ ఓవర్ మీకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంకా మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ వచ్చేసి స్ట్రాంగ్ కస్టమర్ ఫోకస్ స్కిల్స్ అనేవి ఉండాలి లాజికల్ థింకింగ్ అనేది ఉండాలి అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి అండ్ ఈ జాబ్ కి కావాల్సిన ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి బోత్ అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఎలిజిబుల్ గైస్ అయితే అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు అయితే ఎక్స్పీరియన్స్డ్ అయితే అంటే ఇంటర్ వాళ్ళు డిప్లొమా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ జాబ్ రోల్కి ఎలిజిబుల్ ఒకవేళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ వాళ్ళు ఉంటే వాళ్ళు ఫ్రెషర్ బేసిస్ మీద ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారా ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు గైస్ ఇక్కడ మీకు హెచ్ఆర్ కాంటాక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇంక సాలరీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెషర్ బేసిస్ మీద టూ పాయింట్ ఫోర్ ల్యాక్ పర్యానం అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి అప్ టు త్రీ పాయింట్ టూ ల్యాక్ పర్యానం వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది ఆ వర్క్ లొకేషన్ కూడా డిఎల్ఎఫ్ బిల్డింగ్ హైదరాబాద్ లో అయితే మీరు వర్క్ చేయాల్సింది ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ యూఎస్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి ఆ షిఫ్ట్ లో మీకు టూ వే క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకా ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చేసరికి హెచ్ఆర్ రౌండ్ ఆపరేషన్స్ రౌండ్ వర్సెంట్ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటదైస్ ఇంకా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ సిక్స్త్ డిసెంబర్ టు ఫిఫ్టీన్త్ డిసెంబర్ లోపల మీరు వాకిన్ డ్రైవ్ అయితే అటెండ్ అవ్వాల్సింది మీరు అటెండ్ అయ్యేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్యారీ చేయండి సో గైస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇట్లాంటి ఇన్ డ్రైవ్స్ ఆఫ్ లైన్ ఇంటర్వ్యూస్ పెట్టినప్పుడు మీరు ఆపర్చునిటీస్ ను యూటిలైజ్ చేసుకోండి త్వరగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్ ద బెస్ట్ ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లో అడగండి సో మరి కొన్ని మంచి జెన్యున్ జాబ్ అప్డేట్స్ Stay safe, stay healthy. Bye, have a nice day.